జీవితంలో నేను కన్న కల నాకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. ఏవైనా చేయాలి, నేను ఇంకేదైనా సాధించాలన్న నా కోరిక నాకు రోజు రోజుకు ఎక్కువవుతుంది. చేయాలి, ఎలాగైనా సాధించాలి, ఇలా మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ ఉండకూడదు. నేను మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలన్న సంకల్పం నాలో దృఢమయ్యింది. నా లక్ష్యం కోసం నేను నమ్ముకున్న గమ్యాన్ని చేరుకోవడం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడమంది. నేను వెళుతుంటే నలుగురు నాలుగు మాటలంటున్నారు, నన్ను అవహేళన చేస్తున్నారు, నువ్వు సాధించలేవు, అసలు నీ వల్ల కాదని నన్ను పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా నా సంకల్పం ముందు వాళ్ల మాటలు చిన్నబోతున్నాయి. ప్రతి క్షణం నిరంతర కాంక్ష రోజు రోజుకు రగులుతుంది. ఇంతవరకు నా జీవితంలో ఎన్నిటినో భరించాను, ఇంకెన్నిటినో ఎదుర్కొన్నాను. ఘోరమైన పరిస్థితి నుండి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, నేను మారాను. జీవితం అంధకారంలో కూరుకుపోయినప్పుడు, నా కోసం ఎవరూ రానప్పుడు నాకు నేనే చేయూతగా నిలబడ్డాను. ఆ చీకటి నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి ముండిగా నా ధైర్యాన్నంతా కూడగట్టుకుని ముందుకు నడిచాను. వెళుతున్న దారి సరిగా లేకపోయినా, నా కోసం ఎవరూ రాకున్నా, నేను ఒంటరిగానే నా ప్రయాణాన్ని కొనసాగించాను. చివరికి ఓ చిరుదీపాన్ని వెలిగించుకుని ఆ అంధకారాన్ని తరిమేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను. నా జీవితంలో నేను నా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. నేను చేసిన ప్రయత్నాలన్నీ ఈరోజు ఇప్పటికీ ఫలించాయి. ఈరోజు నేను ఒక విజేతగా మారబోతున్నాను, విజేతగా మారి ఈ ప్రపంచం ముందు నిలవబోతున్నాను. మీ జీవితం ఇలాగే ఉందని, ఎవరో మీకోసం రాలేదని, ఇంకేదో చేయలేదని అక్కడే కూర్చోకండి. మీ జీవితం దారుణంగా ఉండి ఉండవచ్చు, మీ జీవితంలో ఏవేవో జరిగి ఉండవచ్చు, మీ స్థితి పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉండి ఉండవచ్చు. అయినా మీరు సాధించగలరు, సాధించి ఈ లోకానికి మీరేంటో చూపించగలరు. అందుకే ఈరోజే ఇప్పుడే మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. కోల్పోయిన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోండి. కసిగా ప్రయత్నించండి. మీరు విజేతగా మారడం కోసం వడివడిగా మీ గమ్యం వైపుకు అడుగులు వేయండి.